ఫ్రెండ్స్ ఈ వీడియో జాబ్ గురించి చేయడం జరిగింది ఖాళీగా ఉన్న పోస్ట్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ రావడం జరిగింది ఆ జాబ్ ఏంటి వాటికి కావాల్సిన డీటెయిల్స్ అంటే డాక్యుమెంట్స్ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ శాలరీ ఫీజ్ ఫర్ అప్లికేషన్స్ టైప్ ఆఫ్ పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ జాబ్ లొకేషన్ ఇవన్నీ వీడియోలో చెప్పడం జరిగింది ఈ డీటెయిల్గా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీకు కనుక జాబ్ నోటిఫికేషన్స్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి చదువుతాను సూపరింటెండెంట్ సర్వజన ఆసుపత్రి వారి కార్యాలయం అనంతపురము ఆర్సీ నెంబర్ ఒకటి నాలుగు ఆరు మూడు బార్ సర్వజన ఆసుపత్రి బార్ అనంతపురము రెండు వేల ఇరవై తేదీ అదే నోటిఫికేషన్ వదిలిన తేదీ జూలై ఆరు రెండు వేల ఇరవై ఉద్యోగ ప్రకటన వైద్య సంచాలకులు విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల మేర జిల్లా సర్వజన ఆసుపత్రి అనంతపురం నందు ఖాళీగా ఉన్న వివిధ రకముల పోస్టులు కాంట్రాక్టు మరియు పొరుగు సేవలు పొరుగు సేవలు అంటే అవుట్సోర్సింగ్ అండి విధానంలో ఉద్యోగ నియామకాలు జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనంతపురం వారు తెలియజేయడం అయినది మరియు ఈ నియామకాలు మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించబడను కాంట్రాక్ట్ విధానంలో జరపబడుతున్న ఉద్యోగ నియామకాలను వివరములు విధి విధానాలను మరియు దరఖాస్తుల కొరకు అనంతపురం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించవలను పొరుగు సేవల విధానంలో అది అవుట్సోర్సింగ్ జరపబడి ఉద్యోగ నియామకాలను వివరములను విధి విధానాలను మరియు దరఖాస్తులను కొరకు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనంతపురం వారిని సంప్రదించవలను అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులకు అన్ని సర్టిఫికేట్లతో పాటు డీడీని జతపరిచి సూపరింటెండెంట్ జిల్లా సర్వజన ఆస్పత్రి అనంతపురం వారి కార్యాలయంలో నందు తేదీ ఏడు జులై రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై వరకు కార్యాలయపు పని దినంలో ఉదయం పది గంటల ముప్పై నుంచి ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించవలయను సర్టిఫికేట్స్ జతపరిచిన దరఖాస్తులను పరిశీలించబడవు సూపరింటెండెంట్ జిల్లా సర్వజన ఆసుపత్రి అనంతపురము నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చి పదమూడు నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ నూట ఎనభై రెండు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక ఒక్కొక్క పోస్ట్ నేమ్ అందులో నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ శాలరీ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాం ముందుగా నేమ్ ఆఫ్ ది పోస్ట్ స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ పోస్ట్కి నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి అదే వ్యాకెన్సీస్ వచ్చేసి మూడు ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం బీఎస్సి నర్సింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికాగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూట్లో చదివి ఉండాలి జిఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్రే అండి ఈ సెలక్షన్ వచ్చి కాంట్రాక్ట్ బేస్ అండి ఈ పోస్ట్ అనేది ఓకేనా శాలరీ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ అండి పర్ మంత్ ఈ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్సెస్ అండి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసి నూట యాభై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం బీఈఎస్ నర్సింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికాగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ గుర్తింపు చెందిన ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి గవర్నమెంట్ ద్వారా వీళ్ళ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇది అనేది ఈ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ కిందండి ఈ పోస్టు వీళ్ళ శాలరీ కూడా సేమ్ థర్టీ ఫోర్ థౌజండ్ అండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫిజికల్ డైరెక్టర్ అండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి ఒకటి ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నాయి ఎనీ యూనివర్సిటీ వీళ్ళు కూడా కాంట్రాక్ట్ బేసిస్ అండి శాలరీ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ పర్ మంత్ అండి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డైటీషియన్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చి ఒకటి ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీలో డైటీషియన్ చేసి ఉండాలి వీళ్ళు కూడా కాంట్రాక్ట్ బేసెస్ వీళ్ళ శాలరీ వచ్చి ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆ తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫిజియోథెరపీస్ అండి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చి అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే బీపీటీ ఎంపీటీ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి ఏదైనా గుర్తింపు చెందిన బోర్డులో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు కూడా కాంట్రాక్ట్ బేసిస్ వీళ్ళ సాలరీ వచ్చేసి థర్టీ టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ అండి అండర్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎంఎస్డబ్ల్యూ డబ్ల్యూ జీఆర్ టూ అండి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ వచ్చి ఒకటి వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ ప్రొసెస్ బీఏఆర్బిఏ బిఏఆర్బీసీ చేసి ఉండాలి డిగ్రీ ఆఫ్ డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి ఇన్ మెడికో సోషల్ వర్కర్ ట్రైనింగ్లో వీళ్ళు కూడా కాంట్రాక్ట్ బేసిస్ వీళ్ళ యొక్క సాలరీ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ వచ్చేసి పారామెకిస్ట్ అండి గ్రేడ్ జిఆర్ టూ వీళ్ళ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసి నాలుగు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డి ఫార్మసీ డి బీ ఫార్మసీ ఎం ఫార్మసీలో ఏదైనా గుర్తింపు చెందిన బోర్డులో చదివి ఉండాలి వీళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి వీళ్ళది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ వచ్చేసి రేడియోగ్రాఫర్స్ అండి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చి మూడు ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి సిఆర్ఏ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉండాలి బీఏ బీఎస్సీ ఎంఎస్సి బీఎస్సీ హానర్స్ ఆర్ బిఏ హానర్స్లో గుర్తింపు చెందిన యూనివర్సిటీలో మెయిన్గా ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎంచుకొని ఉండాలి అలాగే పారామెడికల్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయి ఉండాలి అప్ టు డేట్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి వీళ్ళు కూడా సేమ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అండి వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండ్ నెక్స్ట్ వన్ నైన్త్ వన్ వచ్చేసి డార్క్ రూమ్ అసిస్టెంట్ అండి నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చి రెండు ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిప్లమో ఆర్ సర్టిఫికేట్ ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్సులో తీసుకుండాలి ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ అండి వీళ్ళది కూడా సేమ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ టెన్త్ వన్ వచ్చేసి మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ అండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి రెండు ఉన్నాయి వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మెడికల్ రికార్డ్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అలాగే లేదంటే డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళు కూడా వీళ్ళ యొక్క శాలరీ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ లెవెన్త్ వన్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ అండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి ఐదు ఉన్నాయి వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి సర్టిఫికేట్ ఇన్ ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ కోర్సులో ఉండాలి ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వంటి సర్టిఫికేట్స్ కానీ ఉండాలి వీళ్ళు కూడా సేమ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అండి మరి నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ట్వెల్త్ వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అండి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ వచ్చి మూడు ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ ట్రైనింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఎంఎస్ ఆఫీస్ జనరల్ అలాగే వీళ్ళకు హయ్యర్ అండ్ లోయర్ టైపింగ్ ఉండాలి తెలుగులో అండ్ వీళ్ళు కూడా కాంట్రాక్ట్ బేసిస్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డీఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసి ఐదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ ట్రైనింగ్ వీళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు కూడా సేమ్ కాంట్రాక్ట్ బేసెస్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అండి ఇక కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటో తెలుసుకుందాం ముందుగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ని వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి నేను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇక డాక్యుమెంట్స్ గురించి మాట్లాడితే ముందు ఎస్ఎస్సి మార్క్స్ మేమో అనేది కావాలి టెన్త్ క్లాస్ది ఆ తర్వాత సెకండ్ వచ్చి ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కావాలి థర్డ్ వన్ వచ్చేసి మీరు నర్సింగ్ నర్స్ పోస్ట్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు బిఎస్సి నర్సింగ్ పాస్ సర్టిఫికేట్ అని ఉండాలి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫార్మసీ పోస్ట్కి గ్రేడ్ టూకి అప్లై చేసుకున్నట్లయితే మీకు ఫార్మసీ పాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఆ తర్వాత మీరు ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో ఆ అన్ని మార్క్ లిస్ట్ అనేది మీ దగ్గర ఉండాలి ఎగ్జాంపుల్ బీఎస్సీ క్వాలిఫై అంటే బీఎస్సీ సర్టిఫికేట్ ఫార్మసీ ఇలా ఏదైతే క్వాలిఫై ఉంటారో అవన్నీ సర్టిఫికేట్స్ మార్క్ లిస్ట్ మీ దగ్గర పెట్టుకోండాలి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ కౌన్సిల్ అండి మీరు ఏపీ నర్సింగ్ కౌన్సిలింగ్ అయితే అది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అంటే దాని యొక్క సర్టిఫికేట్ కావాలి నెక్స్ట్ వన్ వచ్చి మీరు ఏదైనా క్లినికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్లో అప్లికేబుల్ ఉండాలి అది లేకపోతే ఆ లేదంటే ఇన్షిప్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఎయిత్ వన్ వచ్చేసి మీరు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి మీకు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ అండి ఫ్రమ్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు మీరు స్టడీ సర్టిఫికేట్ అనేది ఈ డాక్యుమెంట్స్లో రిక్వైర్ అవుతాయి ఇన్ కేస్ మీరు ప్రైవేట్ కాలేజీలో చదివింటే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అప్లై ఉండాలి అండ్ టెన్త్ వన్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అండి ఒకవేళ మీ దగ్గర ఉంటేనే లేకుంటే ఆప్షన్ అంతే ఆప్షనల్ అండి ఇంకా లెవెన్త్ రిలీవియంట్ సర్టిఫికేట్ అండి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారో ప్రీవియస్ టైంలో వర్క్ చేసి ఉంటారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అనేది రిక్వైర్ అవుతాయండి అలాగే వాళ్ళ యొక్క కాపీస్ అనేది కూడా ఇందులో ఆడడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ క్వాటర్ అండి మీకు ఏమైనా స్పోర్ట్స్ క్వాటర్లో సర్టిఫికేట్స్ ఉంటే స్టేట్ కానీ నేషనల్ కానీ డిస్ట్రిక్ట్ కానీ ఎలిజిబుల్ ఉంటే అవి కూడా పొందపరచండి అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మీ ఫీజ్ అండి అప్లికేషన్ ఫామ్ ఫీజు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్సి కేటగిరీస్ వాళ్ళకి నో ఫీజ్ అండి ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఆర్ ఎలిజిబుల్ అండి క్యాండిడేట్స్ ఓకే ఏజ్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి ఫార్టీ టూ ఇయర్స్ అండి మ్యాక్సిమం ఏజ్ అండి ఓకే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇక ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే ఎక్స్ సర్వీస్మెన్ అండ్ పిహెచ్ కేటగిరీస్కి అయితే ఫిఫ్టీ ఇయర్స్ అండి ఇక ఈ పోస్టు భర్తీ చేయడం అంటే రిజర్వేషను ఆ తర్వాత వెయిటేజ్ని బట్టి ఇవ్వడం జరుగుతుందండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి అప్లికేషన్ గురించి తెలుసుకుందాం వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలండి ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందండి వీటిని జాగ్రత్తగా ఫిల్ చేయండి అలాగే వీటితో పాటు మీ దగ్గర నేను చెప్పిన డాక్యుమెంట్స్ని సర్టిఫికేట్స్ని అటాచ్ చేయండి అటాచ్ చేసిన తర్వాత మరొకసారి చెక్ చేసుకోండి అన్ని అటాచ్ చేసాం లేదని ఓకేనా ఆ తర్వాత కొంతమంది గ్రాడ్యుయేషన్కి సంబంధించిన నేమ్ ఆఫ్ ది పోస్ట్లు కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా వ్యాకెన్సీ ఉన్నాయి వాళ్ళకు కూడా మీకు కావాల్సిన ఏవైతే ఉపయోగపడతాయో ఆ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ని కూడా అటాచ్ చేయండి ఓకేనా ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళు డీడీని అదే ప్రింట్ తీసుకొని ఈ అప్లికేషన్ డాక్యుమెంట్స్కి జతపరచండి ఈ ఇదంతా ఈ అప్లికేషన్ అంతా తీసుకొని సూపరింటెండెంట్ జిల్లా సర్వజన ఆసుపత్రి అనంతపురం వారి కార్యాలయాలందు వెళ్ళి సబ్మిట్ చేయండి టైమింగ్స్ వచ్చేసి పదిన్నర నుంచి ఐదు లోపల ఉంటారు అప్పుడే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా అక్కడే అవ్వడం జరుగుతుందండి ఓకేనా ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను మీరు సాల్వ్ చేయడానికి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూంగ్ యూ